వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. నిన్న మొదటి రోజు విపక్షం లేకుండానే తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. నిన్న ముఖ్యమంత్రి చర్చ గురించి మాట్లాడుకుందాం. ఉమ్మగారు, పాదయాత్రలు ముఖ్యమంత్రిని చేసే పరిస్థితి ఉండదు, ఏదో కొంత అవగాహన మాత్రం తీసుకొస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశాక ముఖ్యమంత్రి అయ్యారు, వస్తున్నా మీ కోసం తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. మరి అది దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి అన్నారా, ఇప్పటికే మీరంతా డిఫెన్స్ లో ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తే మీరు కంగారు పడిపోతున్నారని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని గురించి అన్నారా? అంటే రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు ఆయన అవటం వాస్తవం, అలాగే చంద్రబాబు గారు కూడా చేసినప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు గతంలో చేయకముందు, పాదయాత్ర చేయకముందు కూడా ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితులు అంటే జగన్ మోహన్ రెడ్డి గారు చేసే పాదయాత్రకి ఈ భారతదేశంలోనే ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఏ రాష్ట్రంలోనూ కూడా ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఇన్ని శిక్షల్లో ఎంక్వైరీలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి పాదయాత్రలు ఎక్కడ చేయలే. ఒకసారి పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్నాడు ఆయన, ఆ కోణంలో కూడా చూద్దాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే 3 సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినాయి ఈ రాష్ట్రంలో 2014లో. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత శాతం ఓట్లతో గెలిచింది? 1.6% ఓట్లతో డిఫరెన్స్తోనే గెలిచింది ఆ రోజు. ఇవాళ మరి మొన్న రీసెంట్గా ఎన్నికలు జరిగినాయి, బై ఎలక్షన్ ఆఫ్టర్ లాంగ్ టైం 3 ఇయర్స్ 3 మంత్స్కి జరిగినాయి నంద్యాల ఉప ఎన్నికలు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన 15 రోజులు అక్కడే ఉండి ఇంటింటికి తిరిగాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మా పార్టీ నుంచి మేమందరం కూడా తిరిగాం, వాళ్ళ నుంచి వాళ్ళు తిరిగారు. డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ కంపేర్ చేస్తే 2014కి ఇప్పటికి, ఆ రోజు వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచింది, అభ్యర్థి బై ఎలక్షన్ వచ్చింది, 16% ఓట్లు పెరిగినాయి. పోనీ రాయలసీమలో ఎక్కువ సీట్లు యాక్చువల్గా కంపేర్ టు తెలుగుదేశం కన్నా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ వచ్చినాయి. పోనీ అది అలా తీసుకుంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఇటువంటి కోస్తా ప్రాంతంలో కాకినాడ ఎలక్షన్ జరిగితే కాకినాడలో కూడా 16 నుంచి 18% ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే ప్రజలు ఇవాళ పరిస్థితిని ఎలా అంచనా వేస్తున్నారంటే, ఇవాళ స్థిరత్వమైన ప్రభుత్వం కావాలి, ఈ రాష్ట్రానికి ఒక అనుభవమైనటువంటి ముఖ్యమంత్రి ఉండాలి, తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన 3 సంవత్సరాలు సంతృప్తినిచ్చింది, సంతృప్తిని బట్టే ఇవాళ ప్రజలందరూ కూడా అన్నారు. జనాలు భయపడుతున్నారు, ఏంటి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడా అని, అట్లా ఏముండదు, మనమే గెలుస్తామని చెప్తున్నాను కూడా. అది ఆయన జనాలు కాదు, పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్ ఏమనుకుంటున్నారంటే, దేశాల్లో ఈ అక్రమాస్తుల గురించి అవినీతి గురించి తెలిసి డ్యామేజ్ అవుతుందని భయపడే స్థాయిలో ఉందా? ఒక విషయం అండి, ఇప్పుడు ఇన్వెస్టర్స్ అంటే ఒక కంపెనీ ఒక దుబాయ్ నుంచో కొరియా నుంచో ఇక్కడ 15,000 కోట్లు పెట్టుబడి పెట్టాలంటే, ఇక్కడ వాళ్ళు ఏమన్నా ఫెయిల్ అయితే ఎంటైర్ ఆ కంపెనీ మీద ఫోకస్ అవుద్దా, ఇంపాక్ట్ అంతా కూడా ఎక్కడ ఏ కంపెనీ అయినా సరే. అలాంటి పరిస్థితుల్లో రేపొద్దున్న, ఎందుకంటే గతంలో చూసాం మనం ఇక్కడ అనేకమైన కంపెనీలు ఇక్కడికి వచ్చి ఏ విధంగా దెబ్బతిన్నాయి పరిస్థితి. ఇప్పుడు 70 సంవత్సరాల చరిత్ర పెట్టుబడులు వస్తున్న వాళ్ళ ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి లేదా అతని పార్టీ ఆయన కాదండి, ఆయనని కాదు ఇక్కడ, ఆయన పార్టీ వ్యక్తులు చేస్తారని అర్థం కాదు ఇక్కడ. గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, కోనేరు ప్రసాద్ వీళ్ళకి ఏ సంబంధం ప్రభుత్వంలో? ఏ సంబంధం లేని వాళ్ళు కదా. ఐఏఎస్ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి కుమారుడు అందరూ వెళ్ళిపోయారు. ఒకరి మీద అంటే ఎవరన్నా కక్ష బయటకు వచ్చారు, అది వేరే విషయం. అంటే అలాంటిది రిపీట్ అవుతుందా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనేది ఇక్కడ చాలా పెద్ద విషయం. అంటే విదేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన కేసుల గురించి మాట్లాడుతున్నారని, నేనేదో కష్టపడి రాష్ట్రాన్ని ఒడ్డు తీసుకొద్దాం అనుకుంటే ఆయన నాయకుడు డామేజ్ చేస్తున్నాడని ముఖ్యమంత్రి మాట్లాడారు. సరే, ఒకటి ఫస్ట్ ఎలక్షన్స్ గురించి, ఇప్పుడు మొన్న పర్సంటేజ్ గురించి చెప్పారు. నందిగామలో బై ఎలక్షన్ జరిగిందండి. ఆ రోజు చనిపోయినారు కదండి సింపతీస్ గా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ పెట్టలేదు ఆ రోజు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు 1,000 2,000 ఓట్లు వచ్చింది, 25,000 ఓట్లు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బాగా పెరిగిపోయింది. దాని అర్థం ఇప్పుడు నందిగామలో ఆ రోజు బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి ఒకసారి ఒక మాట అన్నారు, వైసీపీ తగ్గుతోంది గ్రాఫ్, కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది రాష్ట్రంలో. అదే మళ్ళీ మరి మొన్న నంద్యాలలో మరి ఎందుకు వచ్చినా 700 ఓట్లు, నంద్యాల వచ్చిన మరి కాంగ్రెస్ 500 ఓట్లు, దాన్ని బట్టి 1380 వచ్చినాయి, మరి ఇక్కడ 5,000 వచ్చినాయి. దీన్ని బట్టి ఏంటంటే సార్, అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీకి రావడం, దాని వల్ల ఎన్ని ప్రలోభాలు పెట్టారో అనేది మనకు తెలిసిన విషయమే. తర్వాత అవినీతి మాట్లాడుతున్నారు, కేసులు అంటారు. ఈ కేసులు ఎప్పుడు వేసిన సార్? రాజకీయ కేసులు, మామూలుగా ఏమన్నా ప్రూవ్ అయిన కేసులు సార్? ఇవన్నీ 100% సార్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని స్టేలు తీసుకొచ్చారు కేసుల్లో, ఎన్ని కేసులు స్టేలు తెచ్చుకున్నారు ఆయన?
కాకపోతే ఏంటంటే ఇది మీకు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఆ రోజున్న కాంగ్రెస్ ని మీరే శాసించారు. ఆ రోజు ఈ రోజు బీజేపీలో మీరు డైరెక్ట్ భాగస్వామి ఉన్నారు. అవన్నీ మీకు తెలిసిన విషయం. చేతకంలో చిదంబరం గారితో మాట్లాడారు అనేది అన్ని మనకు తెలిసిన విషయాలు. ఇవన్నీ కూడా ఆ కేసులను కూడా ఎదుర్కొంటూ ఎటువంటి ఇబ్బందులు పెట్టినా గానీ చెక్కు చెదరకుండా ఆయన ప్రజల్లో వెళ్తున్నాడు. ఆయన ఆయన యొక్క బాణి వినిపిస్తున్నాడు. తర్వాత పెట్టుబడులు రావట్లేదు. పెట్టుబడులు మీరే కదండి. వైజాగ్ లో ఇప్పటికి 10 లక్షల కోట్లు సమ్మిట్లు అని చెప్పిన సూటు బూటేసుకున్న వాళ్ళకి మీరు అగ్రిమెంట్లు రాస్తే మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తురాలేదు. 12 లక్షల కోట్లు వచ్చిన వైజాగ్ లో మీరే చెప్పినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కాదా? ఇక్కడ ఆ రోజు సంతకాలు పెట్టినప్పుడు లేరా? చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఒక మాయిట్ అక్కడ ఒకసారి మాట్లాడతారు, ఇక్కడ ఒకసారి టైప్ మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారిలో కొంచెం నాకు తెలిసి అంటే అనకూడదు, కొంచెం వయసు పెద్ద అవడంతో కొంత ఈ కంపెనీలన్నిటి మీద ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. పనామా పేపర్స్ గానీ జపాన్ నుంచి వచ్చిన మాకీ కంపెనీ ఈ యొక్క ప్రభుత్వం గురించి ఏం మాట్లాడిందో తెలిసిన విషయమే. అది ఎవరు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. వాళ్ళు ఏమన్నా మీరే తీసుకొచ్చారు. బీహార్ లో చాలా మీరే క్యాపిటల్ నిర్మించమని చెప్పి జపాన్ వాళ్ళు పిలిపించారు. వాళ్ళు అక్కడి నుంచి తిట్టితే మాత్రం అది చంద్రబాబు సంబంధం లేదు. అది తీసుకొచ్చింది ఎవరిని తిట్టింది? అక్కడ వాళ్ళు తిట్టారు. ఇది ప్రభుత్వం ఇంతకంటే అర్థాల ప్రభుత్వం ఎక్కడ లేదు, దీనికంటే బీహార్ బాగుందని చెప్పని. దీన్ని బ్రాండ్ మరి ఈ బ్రాండ్ ఎవరు చేరగొట్టారు? చంద్రబాబు గారు కదా. బాబు గారు ఈ బ్రాండ్ల సంగతి ఏంటి? మరి ముఖ్యమంత్రి పెంచే ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనతో తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి మాటలు. రెండోది పాదయాత్రతోనే అధికారంలోకి వచ్చేసారని ముఖ్యమంత్రి అన్న కామెంట్స్. ఖచ్చితంగా అవినీతి ఆరోపణలు ఎవరి మీద ఆరోపణలు ఎదుర్కోవాల్సిందే. కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం ఉంది. అంతకుముందు అధికారులైనా రాజకీయ నాయకులైనా ఇంకోళ్ళైనా అవినీతి చేస్తే మరి దాని మీద తొందరగా ప్రూవ్ చేసి వాడి మీద అంతకుముందు ఎలక్షన్ ఎన్నికల్లో చెప్పింది ఏంటి, ఈ డబ్బంతా వస్తే ఆ డబ్బుని రాష్ట్ర ఆర్థిక ఉపయోగిస్తే చాలా అవుతుంది అన్నారు. మీరు 4 ఏళ్ళు అయిపోయిన టైం అంటే ఎప్పుడు కోర్టులో ఉంటుంది ఇష్యూస్. సిబిఐ కూడా అవసరమైతే ఎవరి మీద ఎలా దాడులు చేస్తారో కూడా మనం చూస్తున్నాం, ఖచ్చితంగా చేయాలి. దాంతో పాటుగా ఈ రోజు ప్రభుత్వం కూడా అవినీతి గురించి కూడా ఆలోచించాలి. గత అవినీతి గురించి ఎలా అయితే చర్చించారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు ఉచిత ఇసుక ఇది పెద్ద ఎత్తున మాఫియా సాగుతుందని. ఎవరు ప్రతిపక్షాలు మాట్లాడటం కాదు, మరి గవర్నమెంట్ మీద ఉంది. దాంట్లో ఎంతమంది నా దగ్గర చెట్టా ఉందని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే వారు పట్టుబడుతున్నటువంటి అధికారులు 500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు వాళ్ళు ఎప్పుడెప్పుడు సంపాదించారు? కాంగ్రెస్ టైంలో సంపాదించారు, మరి తెలుగుదేశం టైంలో కూడా కొనసాగించారు. మరి వాళ్ళు దీనికి బాధ్యత లేదా? ఏ మంత్రివర్గంలో అలాగేదండి, ఏ మంత్రివర్గాలు అయితే జరుగుతూ ఉందో 4 ఏళ్ల నుంచి అలా జరుగుతూ ఉంటే ఆఖరికి కార్పొరేటర్లు కూడా ఒక బిల్డింగ్ పర్మిషన్ల కోసం నిన్నే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకమైన ముద్ర లేని పత్రికలో కూడా విచ్చలవిడిగా వసూలు చేస్తున్నాను వస్తే ఖచ్చితంగా జగన్ గారి మీద అవినీతి ఆరోపణలైనా ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం అవినీతి ఆరోపణలకు సంబంధించిన విషయాల మీద కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంతేకాదు ఈరోజు బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా బ్రాండ్ ఇమేజ్ లో ఎలా వస్తుంది, మీరు చేస్తున్నటువంటి పనులను బట్టి బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదు, మేమే శాశ్వతంగా అధికారం ఉంటాం. ఆయన స్వయంగా చెప్పారు. అంటే ఆయన అవసరమే లేదు. రెండోది మేమే పర్మనెంట్ గా అధికారంలో ఉంటాం. ముందు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అనేవాళ్ళు, ఈయన 5 ఏళ్ళు అంటే జగన్ గారు 10 ఏళ్ళు అంటే ఇప్పుడు శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాం కావాలని కోరుకోవడం తప్పు కాదు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నారు, ప్రతిపక్షమే ఉండకూడదు అంటే వాడు జగన్ గారే కదండి ప్రతిపక్షం అంటే. ప్రజలు కూడా ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకతతో ప్రజలు ఉంటారు. పార్టీలు చాలా తేడావచ్చు, అది ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, ప్రతిపక్షమే ఉండకూడదు అనే భావన. దానితో ఒక విషయం ఎలా నిర్వీర్యం చేస్తారంటానికి జన్మభూమి కమిటీలు అని పెట్టి చట్టసభలు లేకుండా చట్టాలు లేకుండా మీ నాయకులతో చిన్న పవర్ ఉందా సార్? పాయింట్ అవినీతి మీరు మీరు అధికారంలోకి వచ్చాక జరుగుతుంది దాని మీద కూడా మరి దాని గురించి కూడా మాట్లాడాలి, దృష్టి పెట్టాలి. షూర్, తప్పనిసరిగా బాబురారు అన్న దానికి సమానం చెప్తాను నేను. ఇవాళ ఎవరండి ఏ ప్రభుత్వంలో అవినీతి అధికారులు భరతం పడుతున్నారు,
ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం పట్టుకుంటుంది. ఏది ఎవరైతే అవినీతి కరప్షన్ దీంట్లో ఉన్నారో అది 50 కోట్లు కానీ కోటి రూపాయలు కానీ వంద కోట్లు వీళ్ళ భర్తం పడుతుంది, ఇదే ప్రభుత్వం భర్తం పడతా ఉంది. ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థలో కొన్ని లోపాలు ఉంటాయి, ఆ లోపాలు సరి చేసుకోవడం కోసమే అవినీతి చేపల్ని నాయకులు ప్రజాప్రతినిధుల మీద కూడా వాళ్ళు దాడులు చేసే అధికారం ఉంది. ఉండండి, ఇప్పుడు సిపిఎం పార్టీ ఉంది, లేదా వైఎస్ఆర్ పార్టీ ఉంది, జన్మభూమి కమిటీల గురించి చెప్పారు, జన్మభూమి కమిటీలు ఏదో చేస్తున్నాయని చెప్పారు. నేనేమంటున్నానంటే మీరు ఒక ఇష్యూ బేస్డ్గా వెళ్ళండి. మీరు ఎక్కడైనా జన్మభూమి కమిటీలు, ఇప్పుడు విజయవాడలో లేదంటే అమరావతికో బాబురావు ఇన్ఛార్జి, ఈ మేము 47 లక్షల పింఛన్లు, 1000 రూపాయల పింఛన్లు, 1500 పింఛన్లు ఇస్తున్నాం, అవి ఎవరికన్నా చేరట్లేదా? ఇక పలానా రిషి గారికి చేరట్లేదు, పలానా రిషి గారి దాంట్లో 1000 రూపాయలు 100 రూపాయలు చాలా మంది అనేది నేనేమంటున్నానంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఆ స్థాయి పక్కన పెడదాము సార్, ఆయన కూడా చూపించమనంటే మంచిదే. ఇప్పుడు మీరు విజయవాడలో ఉన్నారు, వీళ్ళిద్దరు విజయవాడలో నాయకులు, ఒకళ్ళు వెస్ట్ నాన్సెన్సీ, ఆయన టోటల్ గా చూస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా సరే మీ స్థాయిలో ఇప్పుడు విజయవాడలో ఉన్నారు కాబట్టి ఒక పింఛన్దారు దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి కమిషన్ తీసుకుంటా ఉన్నారు, స్పెసిఫిక్ కేసు ఏదైనా ఉంటే చూపించమని రిపోర్టర్ తో పాటు వెళ్దాము, చూపించమని. ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు ఏ రాష్ట్రంలోనూ అవినీతి అక్రమాస్తులు కేంద్ర సంస్థల ఆధీనంలోనూ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం అయితే నాకు గుర్తులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాలు ఎస్ల స్వాధీనం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అనే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు మంత్రి, అండ వెనకాల ఏంటి దాని? అది మోడీ గారు ఒక పాలసీ తీసుకున్నారు, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇండియా వైజ్ గా ఒక పాలసీ ఇస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఏమని, రాజకీయ నాయకులు కానీ పాలిటిక్స్ లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళ మీద ఉన్న ఎలిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి ఆ ఆస్తుల్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయమని సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మోడీ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. ఇప్పుడు ఒకటండి, రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినట్టు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి ఇక్కడే ఎవరికెళ్ళి ఒక రాష్ట్రానికి ఇస్తారు, తమిళనాడుకి ఇస్తారా, లేదంటే కేరళకి ఇస్తారా? ఈ రాష్ట్రానికి ఆస్తులు జప్తు లేదా స్వాధీనానికి సంబంధించి కీలకంగా నిబంధనలు పరిశీలిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే చెప్పారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ కూడా మీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని ఇంతకు ముందు చెప్తూనే ఉన్నారు. దానికి ఎన్ని సీజ్ చేశారు? ఇప్పుడు చెప్పేది 100 కోట్లు, 100 కోట్లు ఏదో సీజ్ జరిగినాయి సార్. నిన్న ప్యారడైజ్ దాని గురించి నిన్న తెలుగుదేశం నాయకులు అంతా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కటి సవాల్ ఇస్తారు, అది గనక మీరు అది ఉందని చెప్తే గనక నేను రాజకీయాలను తప్పుకుంటానని చెప్పండి. కనీసం ఆ సవాల్ని ఇంత అవినీతి అనేది సమాధానం చెప్పారు. ఆర్థిక నేరాలు చేసి మేము సవాల్ చెప్తే మేము స్వీకరించి కూడా అన్నారు. నేను నాదే బాధ్యత అంటే మీరు మరి దీని మరి దీన్ని ఏదో చెప్తారు, అవినీతి ఏం చెప్తారు? ఆయన అంత సవాల్ ఇచ్చినప్పుడు రాజకీయాలు తప్పుకుంటా అని చెప్పి ఒక మగవారిగా సవాల్ ఇస్తే పారిపోయారు. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆస్తి కామెంట్స్ చెప్పారు గారు, ముఖ్యమంత్రి గారు, ప్యారడైజ్ పేపర్స్ ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలి. దాంతో పాటుగా ప్రతిపక్షమైన అధికార పక్షం తేడాలో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే మీద మహారాష్ట్రలో ఏసీబీ కేసు నమోదైంది. ఇటువంటి కేసులు ఉన్నాయి. ప్రత్యక్షంగా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మమ్మల్ని డబ్బులు అడిగారు, రైల్వే కాంట్రాక్టులు ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసి పత్రికలో ఎందుకు వాళ్ళని చర్యలు, మీరు చర్య తీసుకుంటే నిజంగానే తెలుగుదేశం నీతివంతమైన పార్టీ, అవినీతి వ్యతిరేక పోరాడుతున్నారని నమ్మకుంటుంది మీ పార్టీ. గౌరవం కూడా ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఋషి గారు
అలాంటి వ్యవస్థలో ఇవాళ ఎక్కడ ఏ స్థాయిలో వ్యవస్థ అవినీతి వ్యవస్థ ఉండకూడదనే పీపుల్స్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకుందాం. 111 నెంబర్ కూడా పెట్టాం. నచ్చు స్థాయిలో జరిగింది.